హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను ఓరియో బిస్కెట్తో ఇంకో కేక్ చూపించబోతున్నానండి ఇక్కడ ఓరియో బిస్కెట్ లోపల నేను క్రీమ్ మొత్తం తీసేసుకుంటున్నాను అన్నిటికీ లోపల ఉన్న క్రీమ్ మొత్తం తీసేసుకుంటున్నానండి తర్వాత ఆ బిస్కెట్స్ని ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకుంటాను ఈ క్రీంలో కొంచెం మనం ఓరియో బిస్కెట్ మిక్సీ పట్టుకొని కలుపుకున్నాక ఒక స్పూన్ దీనిలో వేయండి ఎందుకంటే వైట్ కలర్ కాకుండా కొంచెం మిక్స్డ్ కలర్ వస్తుంది అన్ని బిస్కెట్స్కి ఇలా తీసేసుకోవాలి తర్వాత ఈ బిస్కెట్స్ని ముక్కలుగా చేసుకొని ఇట్లా వేసుకున్నానండి మిక్సీలో మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నానండి ఆ పొడిని నేను వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా కలుపుకోవాలి అంటే కేక్ ప్యాటర్న్ వచ్చేదాకా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి నెక్స్ట్ దీనిలో వచ్చేసేసి కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి బేకింగ్ సోడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి తర్వాత ఈ గిన్నెకి నేను ఆయిల్ పూసానండి తర్వాత అడుగున నేను టిష్యూ తీసుకుంటున్నాను వీడియోలో మీరు చూస్తున్నట్టుగా తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఈ కేక్ ప్యాటర్న్ దానిలో వేస్తున్నాను నేను మొత్తం వేసుకోవాలండి వేసుకొని బబుల్స్ ఏమి లేకుండా కలుపుకోవాలి గిన్నె కొంచెం కలుపుకుంటే బబుల్స్ ఉంటే పోతాయి నెక్స్ట్ వచ్చేసేసి నేను అది పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి గిన్నె ఇక్కడ నేను గాలి లోపలికి పోకుండా ఇట్లా పేపర్ పెట్టానండి అయిపోయింది చూసుకుంటున్నానండి లోపలంతా ఉడికిందో లేదో అని చూసుకుంటున్నాను అయిపోయిందండి ఇంకా స్టవ్ బంద్ చేసుకుంటున్నాను స్పూన్తో చుట్టూ ఇట్లా తీసుకోవాలండి అప్పుడు మనకు తేలిక వస్తుంది తర్వాత పైన ఉన్న టిష్యూని తీసేసుకోవాలి తర్వాత ఫోర్ సైడ్స్ నేను కట్ చేసుకున్నానండి ఇంకో ఈ విధంగా ఫోర్ సైడ్స్ కట్ చేసుకున్నాను ఇంకో ఇట్లా వస్తుందండి మీరు ఆ పీసెస్ కూడా పిల్లలకి ఇవ్వచ్చండి తింటారు చాలా బాగుంటుంది అట్లా కూడా ఇట్లా టూ పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇంకో చూడండి క్రీంలో కొంచెం నేను మనం కేక్ ప్యాటర్న్ తయారు చేసుకున్నాక ఒక స్పూన్ దానిలో కలుపుకున్నానండి కొంచెం కలర్ చేంజ్ అయింది ఇట్లా పెట్టుకోవాలి మొత్తం కేక్ మొత్తం పెట్టుకోవాలండి అది నెక్స్ట్ దానిపై దానిపైన ఇంకో పీస్ కూడా పెట్టాను టూ పీసెస్ కట్ చేసుకున్నాం కదా దీనిపైన కూడా క్రీము రాస్తున్నానండి ఇది కూడా మొత్తం రాసుకోవాలి దీని తర్వాత దీనిపైన కిస్మిస్ వేసానండి నేను మీరు ఏమైనా వేసుకోవచ్చు చెర్రీ ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉంటే ఏమైనా వేసుకోవచ్చు అండి నా దగ్గరవి ఉన్నాయి అందుకని నేను ఇవ్వేశాను దీన్ని టూ పీసెస్గా కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేసి పిల్లలకి ఇచ్చారంటే ఎంతో ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్